పాటలు పాడేది చిన్నప్పటి నుంచే సురువు చేసినట్టుగా అంతే మా హెచ్ఎన్టీవీ దానికి నిదర్శనం అట. చెప్పు అంటే ఏ ఇయర్ నుంచి స్టార్ట్ అయింది నీ పాటల ప్రస్థానం? ఫస్ట్ నేను రియాలిటీ షోలోకి ఎంటర్ అయింది మాత్రం 2010లో. నేను 5th క్లాస్లో ఉన్నప్పటి నుంచి పాడుతున్నాను. నువ్వు 5th క్లాస్కి వెళ్ళి పాడతాను వారా అంటే 2010 నీ 5th క్లాసా? ఓ అట్లయితే నాకంటే చాలా పెద్దదాని నువ్వు. చెప్పు. నేను సాంగ్స్ నేర్చుకోవడం స్టార్ట్ చేసింది నేను 1st క్లాస్లో ఉన్నప్పుడు. సో కర్ణాటక సైడ్ ఉన్నాను. రియాలిటీ షో అంటే ఫస్ట్ బాలసుబ్రహ్మణ్యం గారి ముందు పాడా, ఫస్ట్ రియాలిటీ షో పాడితే తీయగా నాకు. ఈవెన్ నాకు పాడడం కూడా రాదు, ఎట్లుంటుందో తెలీదు. ఒక రియాలిటీ షో స్టేజ్ మీద ఎట్లా పాడాలి, మైక్ ఎట్లా పట్టుకోవాలి, ఎట్లా నిలబడాలి ఏం తెలీదు. అయినా సెమీస్ వరకు వెళ్ళినా. ఎట్లా ఎట్లా ఛాన్స్ వచ్చింది పాడితే తీయగానే? నార్మల్గా ఆడిషన్ చూసి వెళ్ళాను. అంతా ఏం హోప్ లేకుండా, నాకు అప్పుడు తెలీదు ఓహో ఒక ఆడిషన్కి సెలెక్ట్ అవ్వాలా అని చెప్పి. 1st క్లాస్ అన్నావు కదా, ఇది పాడుతుందిగా 5th. ఓకే. వెళ్ళి ఆడిషన్ ఇచ్చి వచ్చాక ఫైనల్ రౌండ్కి సెలెక్ట్ అయ్యామన్నారు. అది చెప్పాలంటే ఇప్పుడు ఎలా తీసుకుంటారో వినేవాళ్ళు, కానీ నాకు బాలసుబ్రహ్మణ్యం గారు ఎవరో తెలియదు అప్పుడు పాడేటప్పుడు. అప్పుడు పాడేటప్పుడు ఆయన అంత పెద్ద సింగర్ అని తెలియదు, ఎవరో జడ్జ్ అనుకునేదాన్ని. తర్వాత ఆ షో అయిపోయాక నాకు అర్థమైంది నేను ఇంత గొప్ప సింగర్ ముందు పాడానా, ఎవరికి చాలా మందికి దొరకని ఛాన్స్ నాకు దొరికింది అన్నట్టు. ఫస్ట్ ఏ పాట పాడినావు? పాడుతా ఫస్ట్ మనసున మనసుగా. ఏది ఒకసారి వాడు. మనసున మనసుగా నిలిచిన కలవా, పిలిచిన పలకగా ఎదగని కలవా, దొరికినదే నా స్వర్గం, పరిచినదే పాడుతా తీయగాలో. నీకు మంచి పేరు తీసుకొచ్చిన సాంగ్ ఏది? మనసున మనసు. ఈ సాంగే అంతే. సెమీఫైనల్లో పాడిన సాంగ్ కలికి చిలకల కొలికి. కలికి చిలకల కొలికి మాకు మేనత్త, కలవారి కోడలు కనక మహాలక్ష్మి, అత్త మామల కొలుచు అందాల అతివా, పుట్టిల్లు ఎరుగని పసి పంకజాక్షి, మేనాలు తేలేని మేన కోడల్ని అడగవచ్చా మిమ్ము ఆడ కూతుర్ని. నిజంగా నీ వాయిస్ చాలా బాగుందరా, అందుకే అంటే అంత చిన్న ఏజ్లో అంత అంత మంచి షోకి సెలెక్ట్ అయినా.